వైసీపీ గెలుస్తుంది. పథకాలు ప్రభుత్వం ఆయన ఇచ్చిన పథకాలు అమ్మఒడి ఆ పథకాల మీద గెలుస్తాం అనుకుంటున్నాం. ఏం ఉండదండి, 5-6 మించి రావాలి, ఏం ఉండదు, ఏం ఉండదు, 5-6 మించి రావు. ఏం చేశారు లాక్డౌన్లో ఈ కార్పొరేటర్ అభ్యర్థులు ఖర్చు పెట్టినంతా ఇంకెవరు ఖర్చు పెట్టలే. వాళ్ళు ఫస్ట్ నుంచి అన్నీ చూశారు, వాళ్ళకి కావాల్సినవి చూశారు. ఏ డివిజన్ అయినా సరే కూరగాయలు పంచడం కానీ ఇంటి కార్యకర్తలను చూడటం కానీ అవన్నీ వైసీపీ వాళ్ళు చేశారు. కానీ టీడీఏ మిగతా ఏ పార్టీ వాళ్ళు చేయలే. బయటికి అసలు రాను కూడా వాళ్ళ కార్పొరేట్ అభ్యర్థులు, టీడీపీ కార్పొరేట్ అభ్యర్థులు అసలు బయటికి రానే రాల. వైసీపీ అభ్యర్థులు చాలా ఖర్చు పెట్టారు, ప్రతిదీ చూశారు, దగ్గరుండి చూశారు లాక్డౌన్లో. అందుకని వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నారు. ఇంక ఉండదు, ఎవరు నెక్స్ట్ ఎలక్షన్ ఉండదు, టీడీపీ ఉండదు, షట్డౌనే మూసేసుకోవటం. ఇక్కడ ఎవరున్నారు చెప్పండి, నిజాతిగా జనాల్లో తిరిగే వాళ్ళు ఎవరున్నారు? ఎంతసేపు వాళ్ళు అక్కడ కూర్చొని కామెంట్లు చేయడం తప్ప ఉపయోగం. ఎవరు బయటికి రాలా కరోనా టైంలో? అసలు రాలే బయటికి ఎవరు, కొద్దిగా గొప్ప అసలు బయటికి రాలే ఎవరు కరోనా టైంలో బయటికి రాలా. కాబట్టి వైసీపీ వాళ్ళు గెలుస్తారు అనుకున్నా. పథకాలు ప్లస్ ఈ అభ్యర్థులు ఈ సంవత్సరం కరోనా కష్టకాలంలో చేసిన మొత్తం పనుల వల్ల కొంచెం వీళ్ళే గెలుస్తారని నమ్మకంతో ఉండవండి. పర్సంటేజ్ తీలుస్తుంది తప్ప పెద్దగా ఏమి ఉండదు. వాళ్ళకి ఓటింగ్ పర్సంటేజ్ తీలుస్తుంది. మేబీ జనసేన అనుకుంటున్నాం, టీడీపీ కాదు, జనసేన అనుకుంటున్నాం. అంతే, వాళ్ళు అసలు లేరు. వాళ్ళు ఎక్కడ, వాళ్ళు జనాలతో ఎక్కడ కలిసి ఉండలేదు, జనాల కోసం పనిచేసింది లేదు, అంతకనే ఏం లేదు. ఆయన హైదరాబాద్లో దాక్కున్నాడు, వీళ్ళేమో ఇంట్లో దాక్కున్నారు. కొద్ది గొప్ప పడి ఉంటుందండి. అసలు అవన్నీ మనకు అనవసరం అండి. పథకాలే మాకు మెయిన్, పథకాల వల్లే వైసీపీ గెలిచింది అనుకుంటున్నాం. వాళ్ళు స్వచ్ఛందంగా వేశారు, ఎవరు బెదిరించలేదు. బెదిరిస్తూ బెదిరిపోయే వాళ్ళు కాదు ఓటర్లు ఎవరు. వాళ్ళకి స్థిరమైన అభిప్రాయం ఉంది, నాయకులకు ఉందో లేదో కానీ ఓటర్లకు మాత్రం స్థిరమైన అభిప్రాయం ఉంది. చెప్పే కదండి, జనాలు ఇసుకించడానికి తప్ప వాళ్ళు జనాలకు ఉపయోగపడేది ఏం చేశారు చెప్పండి? వాలంటీర్ వ్యవస్థ బాగోలేదన్నారు, ఇప్పుడు అదే నెంబర్ వన్ అయింది. ఏ పథకం పెట్టినా మైనస్ అన్నారు, ఇప్పుడు అవన్నీ ప్లస్ అవుతాయి. కంపల్సరీ పథకాలన్నీ ప్లస్ అవుతాయి. చెప్పేవాళ్ళు ఎన్నో చెప్తారు, జరిగే జరుగుతూనే ఉన్నాయిగా. ఇక నుంచి ఇంకెక్కువ ఉంటుంది. పాలనా వ్యవస్థ కూడా, కార్పొరేషన్ వ్యవస్థ కూడా చేతికి అందుబాటులో ఉంది కాబట్టి ఇక నుంచి ఖచ్చితంగా ఎక్కువ జరుగుద్ది. వారు వన్ సైడ్, దానికి పోటీ ఉండదు అనుకుంటారు కామన్. వాళ్ళ టైంలో వాళ్ళు చేసి ఉంటారుగా, అభిప్రాయంతో ఇది ఒక్కటే ఉన్నారు. ఇప్పుడు మనం చేసిన తప్ప ఎదుటోడు చేస్తాడని భయంతో ఉంటాం. అట్టాగే ఉన్నారు వాళ్ళు కూడా. మాకు అలా కాదు, నమ్మకం ఉంది జనాలకి, ఖచ్చితంగా వైసీపీయే గెలుస్తుందండి. రూపాయి పంచలేదండి, కరోనా టైంలో పంచిన డబ్బు కదా, మరి అప్పుడు ఎందుకు పంచలేళ్ళు? ఇప్పుడు మాట్లాడేవాళ్ళు కరోనా టైంలో ఎందుకు ఇంట్లో దాక్కున్నారు? ఒక్కళ్ళన్నా బయటకు వచ్చారా? తిప్పితిప్పి కొడితే 60-64 డివిజన్లో ఓ 2-3 బయటకు వచ్చింటారు టీడీపీ వాళ్ళు మహా అయితే గట్టిగా. మిగతా ఈ 64 మంది వైసీపీ అభ్యర్థులు కష్టపడ్డారుగా, ప్రతిరోజు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, వాళ్ళ సర్వీసులు అన్నీ చేశారు, మరి అది ఎక్కడికి పోద్దు? ఏమో చెప్పలేము, గెలిస్తే జగన్ గారే రావాలి. బాగానే ఉన్నాయి జగన్ పెట్టే పథకాలు మొత్తం, మాకు నచ్చినాయి. ఏమైనా మరి అమ్మఒడి కానీ లేకపోతే ఈ ఇల్లు పేదోళ్ళకి ఇల్లు ఇవ్వడం కానీ అన్నీ బాగా నచ్చినాయి. జనాలకి ఎవరికి వైసీపీ వాళ్ళు కాదండి, అది ఆ మాట అన్నది కూడా తప్పు. అది వీళ్ళే కాదు వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. అందరు పేదవాళ్ళకి అందరికీ అందేయండి, ఎవరికో అందని వాళ్ళకి పెట్ట రాంగు పెట్టడం రాంగ్ అయిన వాళ్ళకి లేదు, కానీ ప్రతి ఒక్కరికి అందినాయి వారంటీ వల్ల. వారంటీ వల్ల పర్వాలేదు, కానీ వారంటీ లేకపోతే అన్నీ మరి వారంటీలే కదా అందరికి వచ్చి ఏవైనా తెలియని కూడా అందిస్తున్నారు. ఏవైనా ఇదైనా సరే మనకి మరి పింఛను కానీ లేకపోతే ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా, పర్లే బాగానే చేస్తున్నారు. నిష్ట వైసీపీ వస్తుంది, జాయిన్ వస్తుందండి, రావాలి. మరి కోరుకుంటున్నామంటే ఇప్పుడు బాగా చేసినవన్నీ బాగానే ఉన్నాయండి. ఎవరు గెలుస్తారంటే ఈ లోకల్ క్యాండిడేట్లను బట్టి, అది ఏ పార్టీ అయినా సరే. నాకు నచ్చిన పార్టీ అంటే వైసీపీ అన్నా. జగన్ గారు బాగుంది చేస్తున్నారు, ఇలాంటి సీఎం నేను ఎప్పుడు చూడలే. నా తండ్రి కన్నా బాగా చేస్తున్నారు, బాగానే ఉన్నాయి, బాగా అన్నీ అందుతున్నాయి. అన్నీ పెట్టినాయి, ఏదైతే పెట్టారో అన్నీ వచ్చినాయి. నాకైతే ఆటో ఉంది, ఆటోకి 10,000, అమ్మఒడి, డోక్రా మాఫీ అన్నీ వచ్చినాయి. నా ఆయన పెట్టినవి అన్నీ వచ్చినాయి. ఏదన్నా ప్రభుత్వంలో లబ్ధి పొందిందంటే ఈ ప్రభుత్వంలోనే లబ్ధి పొందాం మేము మాత్రం. ఎందుకు అవుతారు అన్న, సోమరబోతులు ఎందుకు అవుతారు చెప్పు? సోమరబోతులు అవుతారా? డబ్బులు ఇచ్చేస్తే పని చేసుకుంటూ అలాగే కూర్చుంటారా? ఎవరి పని వాళ్ళదే, చేసుకుంటారు. మేము చేసుకోవట్లేదా? 10,000 ఇస్తున్నాడు అని ఊరిని పెట్టు కూర్చుంటామా? మా పని మేము చేసుకుంటాం. ఏదో ఇన్సూరెన్స్ కట్టుకోలేకపోతున్నారని ఇన్సూరెన్స్కి ఇస్తున్నారు ఆయన. అది ఇంకా దయముందో చెప్పండి. నేను హెల్ప్ అవుద్ది, మాకు హెల్ప్ అవుద్ది, ఏదైనా హెల్ప్ అవుద్ది, నా లేబర్కే హెల్ప్ అవుద్ది. అది మాత్రం మంచిది. ఆయన పదాలు బాగున్నాయి.
సీఎం అధికార పార్టీకే మేయర్ పీఠం వచ్చింది అన్న. క్యాండిడేట్లు అక్కడ వాళ్ళ టీడీపీ వాళ్ళు మంచి ఉన్న వాళ్ళు గెలుస్తారు, వైసీపీ వాళ్ళు మంచిలో ఉంటే వాళ్ళు గెలుస్తారు. లోకల్ క్యాండిడేట్లను చూసుకుంటారు, తెలీదన్న ఎవరు చేస్తారు. మరి జూన్ లోకేష్ గారు, మరి జూనియర్ ఎన్టీఆర్ గారు, మరి ఎవరు వస్తారో తెలియదు. మనకంత అయితే లేదు, ఆలోచన అయితే లేదు. ఎవరు వచ్చినా పార్టీ నడుపుతారు అది, అంతేగాని సీఎం రేంజ్కి వెళ్ళే స్థాయి అయితే లేదు. ఇంకా ప్రతి అధికార పార్టీకే ఉంటే ఈ రెండు టీడీపీ కానీ జనసేన కానీ ఉంటుంది అది, ఈ రెండిట్లోనే పోటీ. ఇది ప్రతిపక్షానికి సీఎం మాత్రం జగన్ గారే వస్తారు, నెక్స్ట్ కూడా జగన్ గారు. అంటే జన పబ్లిక్లో అలా పేరు పడిపోయింది, బాగా చేస్తున్నాడు అంటే పదాలు బాగా వస్తున్నాయి. ఒక్కడ కూడా బీరు పోకుండా ఏది తప్పకుండా దారి తప్పకుండా దారి తప్పకుండా వస్తున్నాయి. బాగుందన్న వాళ్ళు చేస్తున్నారు వాళ్ళది వాళ్ళే. తప్పు మాట అది, అది కరెక్ట్ కాదు, అది రాంగ్ వాడు వస్తున్న అందరికీ. అదని లేదు ఇదని లేదు, ఆ పార్టీ అని లేదు ఈ పార్టీ అని లేదు, అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెళ్తున్నాయి. మరి ఎప్పుడు పెంచుతారు? సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచుతాం అన్నారు కదా, అది ఇంతవరకు పెరగలేదు. మరి అవి పెంచినవి ఎప్పుడు ఇస్తారా? ఏం బాగాలేదు, పెరిగిన ధరలు నిత్యావసర ధరలు అన్నీ పెరిగిపోయినాయి, ఎలా బతకాలి? పథకాలు కూడా కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. చెప్పలేమన్నా రెండు పార్టీలు పోటా పోటీగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఏముంది, వైఎస్ఆర్ వాళ్ళు కూడా వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. ఏ పార్టీలో ఉండవు, సొంత పోర్లు ఉంటానే ఉంటాయి కదా అన్ని పార్టీలు. రావచ్చు రెండు మూడు. చంద్రబాబు నాయుడు గారు తగ్గిపోయారని నువ్వు నేను చెప్పేది ఏముంది, ప్రజలు చెప్తారు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా ఒక 20 సినిమాలు చేసుకోవాలి కాబట్టి లోకేష్ హ్యాండిల్ చేసుకుంటాం, చేయగలం. కొంతమంది మీడియా ముందు మాట్లాడవచ్చు మాట్లాడకపోవచ్చు, అంటే మాట్లాడలేని వాళ్ళందరూ కూడా చేతకాని వాళ్ళు అనేం కాదుగా. ఇదే రకంగా వెళ్తే మాత్రం తెలుగుదేశం వచ్చిద్దండి. ప్రతి చోట కూడా వైసీపీ పార్టీ అంటే కవింపు చర్యలే కదా, ప్రతి చోట కూడా ఏదో కెలుక్కోవడం గొడవలు పెట్టుకోవడం జరుగుతూనే ఉన్నాయి. మొన్న అచ్చెన్నాయుడు గారి విషయంలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది అదేం బెదిరింపేం కాదు, మరి ఆ వైసీపీ ఇన్ఛార్జి దువ్వాడ శ్రీనివాస్ చేసింది మరి ఏమంటారు దాన్ని? నాకు చంద్రబాబు అంటే ఇష్టం, అందుకు టీడీపీ అంత పథకాలు పెట్టినవి ఉపయోగపడేలా ఉండదు కదా, తగ్గిపోయారని ఎందుకు అనుకుంటున్నారు? ఆ వయసులో కష్టపడుతున్నారు కదా, తగ్గడం అంటే ఏంటి? వయసు ఇంపార్టెంట్ కాదు కదా, టాలెంట్ కదా కావాలి. ఇంకో 10 వరకు చంద్రబాబు, తర్వాత అనేది ఆలోచిస్తుంది. బాగానే ఉన్నాయి, బాగానే అంతని ప్రస్తుతానికి అందరికీ మొన్న తెలిసిన వరకు యూజ్ అనేది ఒక రకంగా యూజ్ లేనింది ఏముంది, యూజ్ లేని ఏం లేవు కదా. అంటే గవర్నమెంట్ ఇచ్చే ఇన్కమ్ని తిరిగి పబ్లిక్ దగ్గర నుంచి గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, అది తిరిగి మళ్ళీ పబ్లిక్కే ఖర్చు పెడుతున్నాం, దానిలో సమర్పతలు ఏముంది? ఇది ఇంతకుముందు సోషలిస్ట్ పార్టీ ఉండేది, సోషలిస్ట్ పార్టీ ఏంటంటే పనిచేసేవాడికే ఏంటి దున్నుకునేవాడిదే భూమి, అది ఒక రకంగా ఏంటంటే సోషలిస్ట్ పార్టీ అది డెమోక్రసీ. ఒక రకం చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ఏంటంటే ప్రజాస్వామ్యంలో అలా కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఖర్చు పెట్టిన డబ్బుని తిరిగి గవర్నమెంట్ ప్రజలకు ఖర్చు పెట్టాలి అంతే, డెమోక్రసీ కాదు మన దేశం. డెమోక్రసీ అది సోషలిస్ట్ పార్టీ ఎప్పుడు ఇక్కడ మన దేశంలో లేదు, సోషలిస్టం అంతే అది. అంటే అలా అని పబ్లిక్ని అది తప్పుదారి పట్టిడమే, ఏంటంటే ఇచ్చి పథకాలు ఇచ్చి పబ్లిక్ని సమర్పతలు చేయటం అనేది అది ఫూలిష్నెస్, ఊరంగా చెప్పాలండి అది కరెక్ట్ కూడా కాదు. అది నా ఒపీనియన్, అది ఎవరి ఒపీనియన్ వాళ్ళు ఉంటుంది కదా, నా ఒపీనియన్ అది నేను అనుకుంటా. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో వైసీపీ గెలిస్తే టీడీపీ పరిస్థితి ఏంటండి? అది ఎవరు చెప్తాం, మనం చెప్పలేము, ప్రజలను అడి ఎవరు చెప్పలేరు. నేను పట్టించుకోను పాలిటిక్స్, ప్రజలకి ఏంటంటే ప్రజా అవసరాలు తీర్చేవాళ్ళు ఎవరైనా నాయకులుగా ఉంటే మంచిది. పబ్లిక్కి పిల్లలు చదువుకోవడానికి స్కూల్ ఫీజులు అనేవి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నా కానీ ఇంతకుముందు అది రీయింబర్స్మెంట్గా వచ్చేది కాదు, ఇప్పుడు అమ్మఒడి ద్వారా రీయింబర్స్మెంట్గా వస్తున్నాయి. ఒకటి కొంతమంది ఎక్కువ మంది టౌన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇళ్ల స్థలాలు, అంటే అందరూ రెంటల్స్కే ఉండేది, ఇళ్ల స్థలాలు నీయటం వల్ల ఏంటంటే దాంట్లో ఏ నివాసం ఏర్పాటు చేసుకుని ఆ అద్దె అనేది రెంటల్ అనేది తగ్గించుకోవచ్చు. సపోజ్ 20,000 వచ్చేవాడికి 5,000 అడ్డిగా పోతుంటే 15,000 మిగిలింది, 15,000 వాళ్ళకి మిగిలేదేముంది, సేవింగ్ అనేది
5,000 ఉంటే సేవింగ్ 5,000 సేవింగ్ అయింది కదా, ఆ రెంటల్ వచ్చే అది. సో దానివల్ల ఏంటంటే 5,000 వీళ్ళు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. అది రెండు బెనిఫిట్గానే ఉన్నాయి. ఇంకా కొన్ని చేయూత అవి కొన్ని విన్నాము, వాటి వల్ల మనకి నాకు పూర్తిగా అవగాహన లేదు. అవగాహన లేకుండా దాని మీద ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.